చంచులక్ష్మి పాత జీవితం మర్చిపోతుంది, కానీ చంచులక్ష్మి వివాహం ప్రేమ వివాహమా లేదా పెద్దలు కుదుర్చిన వివాహం? లేదు సార్, లవ్ మ్యారేజ్ సార్. మాది నీకు ఎక్కడ పరిచయం అయ్యాడు? ఆయన జాతరకి వెళ్ళినప్పుడు పరిచయం అయింది సార్. తనకు కూడా ఎవరు లేరు. అతను కూడా నేరస్తుడే? ఇద్దరు నేరస్తుడు నేరస్తురాలు కలిసి పెళ్లి చేసుకున్నారని పోలీసులు అంటున్నారు. లేదు సార్, తను అసలు నేరం అనేది తెలియదు సార్ ఆయనకి. మరి ఎలా పరిచయం అయ్యాడు? ఇప్పుడు ఇంటి ఎదురుగానే బాడీగా ఉన్నాం సార్ మేము. ఆయన కూడా అదే ఇంట్లో బాడీగా ఉండేవాడు. ఉంటే అట్లా పరిచయం అయింది, మా ఇద్దరి మధ్య పరిచయం అయ్యి మ్యారేజ్ వరకు మా అమ్మ వరకు నేను తీసుకొచ్చిన. తీసుకొస్తే నేను పలాని మనిషిని ఇష్టపడ్డమ్మా, నేను చేసుకుంటామ్మా అంటే వద్దు, వాళ్ళది ఏం క్యాస్టో ఏం సంగతో మనకు వద్దా అని చెప్పేసి అన్నది. ఏ క్యాస్ట్ అయితే మనిషి అయితే కాదా అని చెప్పేసి తిట్టినా నేను. మా మమ్మీకి తిడితే నీ ఇష్టం, నీకేమనిపిస్తుంది నువ్వు అది చేయవే అని చెప్పేసి అన్నది. తర్వాత ఇంట్లో నుంచి లేచిపోదామని ఐడియా చేసుకున్నాం. ఇంట్లో ఫ్యామిలీ నెంబర్ని ఇంతమందిని వదిలిపెట్టి పోతే బాగుండదు అని చెప్పేసి ఎట్లా కూడా మా అమ్మని కొట్లాడ పెట్టుకున్నా కానీ మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పేసి అనుకున్నా. కానీ ఆయనకి నీ జీవితం గురించి చెప్పావా? తెలియదు సార్ ఆయనకి. నేను దొంగతనం చేసిన, జైలుకి వెళ్ళినా అని తెలియదు సార్. తర్వాత ఈ మధ్య మధ్య నుంచి తెలిసింది సార్. తెలిసాకేమన్నాడు? చాలా నువ్వు చాలా చాలా దొంగతనం చేస్తావంట కదా అని చెప్పేసి అన్నాడు. నేను అన్న దొంగతనాలు ఒకప్పుడు చేసిన, ఇప్పుడు నాకు వద్దని చెప్పేసి నేను ఎంతో వదులుకున్నా. నా బతికేందో నేను బతుకుతున్నాను, నా లైఫ్ ఏందో నాకేందో ఇప్పుడు కనిపిస్తుంది. నిమిషంలో 10,000 15,000 సంపాదించుకున్నందుకు ఇట్లా ఇట్లాంటి లైఫ్ ఎందుకు వచ్చిందని చెప్పేసి నేను బాధపడతలేను. ఇప్పుడు నాకు ఇప్పుడు గర్వంగా ఉంది, ఎందుకంటే తలెత్తుకొని నేను బతుకుతున్నా, నాకు అది చాలు. అప్పుడు ఏ పోలీసు వాడు వచ్చి ఎవడొచ్చి తీసుకుపోతాడు అని చెప్పేసి భయపడేవాళ్ళం. కానీ ఇప్పుడు నాకు ఆ భయం అనేది లేదు. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత నీ నేర జీవితం గురించి మీ భర్తకు తెలిసిన తర్వాత అతను రియాక్షన్? వదిలిపెడదామని మూమెంట్లో ఆ టైంలో ఉంది సార్ ఆయనకి. వదిలిపెట్టేసేయాలి, ఎందుకు దీంతో పాటు ఉండి నన్ను కూడా దొంగని చేస్తారు, రేపటికల్లా నన్ను కూడా తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో తీసుకొని పెడతారని చెప్పేసి భయపడేవాడు. తర్వాత మారాడా? తర్వాత మారండి సార్. ఏమంటారు ఇప్పుడు? ఇప్పుడు ఏమంటుండే, నువ్వేం చెప్తే నేను అది వింటారా అని చెప్పేసి అని అంటుంది. అంటే గతంలో చంచులక్ష్మి దొంగతనానికి వెళ్ళినప్పుడు తాళం వేసుకున్న ఇల్లుని ఎంచుకొని ఆ ఇంట్లోకి వెళ్ళి నువ్వు చెప్తున్నట్లుగా తాళం పగల కొట్టి లోపలికి వెళ్ళి డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్తానని చెప్తున్నావు. ఓకే. అక్కడ ఏముంటే తిని బయటకు వస్తావు, తర్వాత బెడ్రూమ్లో బంగారం తీసుకోవడం తీస్తావు. తీసుకుని వచ్చిన తర్వాత ఆ కుటుంబం ఎంత బాధపడుతుందని ఎప్పుడైనా గుర్తించావా? చాలా అనుకున్నదాన్ని సార్. వాళ్ళు ఎంతగానో తిట్టుకుంటారో మేము, ఇది వాళ్ళు ఎన్నో రోజుల నుంచి కష్టపడి పెట్టుకున్నది, నిమిషం కొద్దిగా మేము ఖాళీ చేస్తే వాళ్ళు ఎంతగానో మారుపోసుకుంటారు, ఎంతగానో తిట్టుకుంటారు అని చెప్పేసి ఏం తిట్టుకున్నా కానీ అది మన కడుపు తిక్కే మన కడుపు తిప్పలకే. రేపటికల్లా దేవుడి గిట్ల అడిగినా కానీ సమాధానం చెప్పుకున్నంత లేదు నా దగ్గర అనిపిస్తుంది. ఎవరేమనుకున్నా పర్లేదు అని చెప్పేసి అనిపించేది సార్ నాకు. అంటే వాళ్ళ గురించి దేవుడు ఏదో అడుగుతారు అని కాకుండా వాళ్ళ కష్టం కొన్ని సంవత్సరాలు దాచుకున్నంతా మీరు ఒక క్షణంలో తీసుకెళ్ళిపోతుంటారు. వాళ్ళు ఆడపిల్ల పెళ్లి కోసం వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి దాచుకుంది, అటువంటి వాళ్ళ బాధను చూసి పొల్యూషన్కి వచ్చినప్పుడు మీకు అనిపిస్తుంటుంది వాళ్ళని చూస్తే కానీ? బాధ అనిపించేది సార్. ఎందుక ఇట్లాంటి వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసినాం, వాళ్ళ అమ్మాయి పెళ్ళి అంట, ఇంట్లో ఏదో ఫంక్షన్ కానీ ఏదో సలం అమ్మేసి డబ్బులు తీసుకొచ్చుకొని పెట్టుకుంటే ఆ డబ్బులు మనం కా చేసేయడము, ఇట్లా ఎందుకు చేస్తానో అసలు చేయకుండా ఉండడమే బెటర్ కదా. ఎందుకు వీళ్ళతో దెబ్బలు తినడం, వాళ్ళతోటి తిట్లు తినడం? ఆ ఇల్లు గల వాళ్ళు వచ్చి మీరు అమ్మ ఎంత బాగున్నారమ్మా, ఎందుకమ్మా నా ఇంట్లో దొంగతనం చేసారు, పోయిపోయి నా ఇల్లు దొరికిందమ్మా అని చెప్పేసి వాళ్ళు తిట్టిపోవడము, నాశనం అయిపోతారు అది ఇది అని చెప్పేసి అనేవాళ్ళు సార్. కానీ బాధ అనిపిస్తుంది సార్ వాళ్ళు తిట్టదని. కానీ మా బాధలు వాళ్ళు అర్థం చేసుకోరు కదా, ఎందుకులే అనిపిస్తుంది మాకు. కానీ అటువంటి టైంలో కష్టపడి పని చేద్దాం, ఇటువంటి దొంగతనం చేయకూడదు అని ఎప్పుడు ఆలోచన రాలేదు? నేను కష్టపడి పని చేసిన సార్. దొంగతనంగా? దొంగతనం కాదు, దొంగతనం రాకపోయినా ముందు నుంచి నేను ఫ్యాక్టరీలో చేసేదాన్ని. బండల్ ఫ్యాక్టరీ ఉంటుంది కదా చిన్న చిన్నవి, ఆ బండల్ ఫ్యాక్టరీలో నేను టోల్ చెక్లో మా పిన్నితో పాటే చేసేదాన్ని సార్. అక్కడ నుంచి ఏం చేసిరంటే పోలీసు వాళ్ళు నువ్వు అక్కడ ఉండి దొంగతనం చేస్తున్నావు అంటే కావాలంటే మా సేటును అడగండి అని చెప్పే చెప్పిన. మా సేటు కూడా చెప్పిన, లేదు సార్ వాళ్ళు ఇక్కడనే పనిచేస్తున్నారంటే దానికి రుజువేంద్ర ఏం సంగతి అని చెప్పేసి మా సేటును దబాయించగానే నాకేం తెలుసు సార్ అని చెప్పేసి ఆయన కూడా చేతులు ఎత్తేసిండు. ఫ్యాక్టరీలో పనిచేసుకుని బతికేవాళ్ళని కూడా తీసుకొచ్చి ఇట్లా మీరు టార్చర్ చేసి పోయి కేసుల మీద కేసులు పెట్టి లోపటేస్తున్నారు సార్, ఇది మీకు న్యాయం కాదు సార్ అని చెప్పే చెప్పిన. కానీ మేము చేసిన తప్పేదో దానికి అనేది ఎప్పుడో ఒక్కసారి అనేది మాకు శిక్ష అనేది ఎన్నో ఒక దగ్గర పడుతుంది సార్ అని చెప్పేసి అనుకున్నాను సార్. కానీ చోరీ చేసిన సొత్తు ద్వారా చంచులక్ష్మి చెడు అలవాట్లకి బానిసైందని పోలీసులు చెప్తున్నారు, తాగడు అన్నిటికీ? నో సార్, మాకు డ్రింక్ చేయడం తెలియదు సార్. ఒకసారి ఎప్పుడో ఫ్రెండ్స్లలో ఉన్నప్పుడు అప్పుడు చేసేదాన్ని సార్, ఎప్పుడైనా ఒకసారి లైట్గా బీర్ తాగడం అట్లా చేస్తుంటే.
కానీ తాగుడికి బానిస అయిపోయింది చంచులక్ష్మి అంటారు. లేదు సార్, నో సార్. మరి ఈ డబ్బంతా ఏం చేసేవాదండి? డబ్బు ఏం సార్, ఏం సంపాదిస్తాం సార్? ఇప్పుడు ఒక 10,000 మా చేతిలో వచ్చినాయంటే ఇంట్లో రేషన్ పానీకి, ఇంట్లో కూరగాయలకి, బియ్యానికి, దానికి దీనికి మొత్తానికి సరిపోతాయి. సరేలే, ఒక 10,000 దొంగతనం చేసినా కదా అని చెప్పేసి ఫీలింగ్ అవుతానా? లేదు, సరిపోవు. రోజుకి ఇంట్లో వచ్చేసి ఒక 300-400 ఖర్చు ఉంటుంది. ఆ టైంలో నేను ఏం చేయాలి, ఏం లేవు కదా అని చెప్పేసి బాధ అనిపిస్తుంది. ఎందుకులే, మా ఫ్యామిలీ మెంబర్స్ గురించి నేను ఇంతగానం చేస్తున్నా, వాళ్ళు ఒక్కసారి కూడా నా దగ్గరకు వచ్చి చూడట్లేదు ఎందుకబ్బా అని చెప్పేసి ఫీల్ అవుతుంటా. కానీ వద్దులే, నాకు వీళ్ళతోటి నాకు సంబంధం లేదు, వీళ్ళ సైడ్ ఉంటేనే నేను దొంగతనం చేస్తున్నా. ఇప్పుడు నా కాళ్ళ మీద నేను నిలబడి బతుకుతా నేను, ఎవరి జోలికి నాకు ఏ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వద్దు అని చెప్పేసి అందరిని వదిలేసినా సార్. కానీ చోరీ చేసిన సొత్తు ద్వారా చంచులక్ష్మి రాజేంద్ర ఇల్లు కొనుక్కుంది, రెండోది గోవా లాంటి ప్రదేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేస్తుందని పోలీసులు అంటున్నారు. లేదు సార్, నాకు అక్కడ ప్రదేశాలలో నాకు అలవాట్లేదు సార్, నేను ఎక్కడికి వెళ్ళలేదు సార్. వీళ్ళంతా తప్పుడు. సాధారణంగా దొంగతనం చేసి వచ్చిన తర్వాత మంచి రిలాక్స్గా ఉండి సక్సెస్ అయిన తర్వాత ఏం చేస్తుంటావు? కూర్చుంటా సార్, ఇంట్లోనే కూర్చుంటా టీవీ చూసుకుంటా. డబ్బులు ఉన్నాయనుకో మంచి ఇంట్లో ఒక 2 times బిర్యానీ తెప్పించుకొని తింటాము ఇంట్లో అందరం ఫ్యామిలీ కూర్చుంటాం, టైం పాస్ చేస్తాం. ఒక దొంగతనం మంచిగా దొరికిందంటే ఒక నెల వరకు ఇంట్లో నుంచి బయటికి రాను సార్. కానీ ఆ బిర్యానీ తింటున్నప్పుడు దొంగతనం చేసిన ఇల్లు వాళ్ళు గుర్తురారా? గుర్తుకొస్తారు సార్, తిట్టుకుంటే తిట్టుకోండి అని చెప్పేసి అంటారు సార్. కానీ చిన్నపిల్లలతో దొంగతనం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను చిన్నపిల్లలు తీసుకొని పోలేదు సార్, కానీ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీకు, చిన్నపిల్లలు తీసుకొని వెళ్ళి దొంగతనం చేస్తారని. కానీ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చంచులక్ష్మి చిన్నపిల్లల ద్వారా, అంటే రైల్వే స్టేషన్లో ఉన్న పిల్లల్ని తీసుకొని తాళాలు వేసుకుని ఇల్లు టార్గెట్ చేయడం, ఆ ఇంటికి లోపల కిటికీల ద్వారా కానీ లేదా వెంటిలేటర్ లోపల ఇల్లు పంపించి దొంగతనం చేస్తుంది. పట్టుకున్న తర్వాత కూడా పిల్లల్ని నేను చేయలేము కాబట్టి మేము వదిలిపెట్టామని పోలీసులు అంటున్నారు. లేదు సార్, పిల్లలతో పాటు నేను ఎప్పుడు చేయలేదు సార్, ఇది తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీకు. అంటే మీరు ఒక్కదానే చేస్తుంటాం? నేను ఒక్కదానే ఏడిపోయినాక నేను ఒక్కదానే పడతా, ఒక్కదానైనా బయటకు వస్తా. వెళ్ళినప్పుడు తాళం ఎలా ఏ విధంగా ఎరగొడతాను? రాడతారు సార్, వాళ్ళు ఇచ్చిన మా ఫ్రెండ్స్ ఇచ్చిన ఐడియా తోటి నేను ఇదంతా చేసాను. ఎంత పెద్ద తాళమే ఎరగొడతావు? ఎంత పెద్ద తాళం అంటే వస్తే తీస్తా, లేకపోతే అట్లనే వదిలేస్తారు సార్. మీరు పగలే దొంగతనం ఎందుకు చేస్తారు, నైట్ టైం ఎందుకు చెయ్యి? నైట్ టైం నాకు అలవాట్లేదు సార్, నైట్ టైం నేను ఎక్కడికి వెళ్ళాను, బయటకు కూడా వెళ్ళను. ఒకటి పగలపూటనే ఏదైనా చేసుకునేది ఉంటే పగలపూటనే చేస్తా. కానీ కొన్ని కొన్ని ఏరియాలకు కొంత దొంగలు డివైడ్ చేసుకుంటారు, ఆ ఏరియాలకు వేరే వాళ్ళు రాకూడదని అటువంటి వినిపిస్తుంటాయి, నిజమేనా సార్? నువ్వు ఏరియానికి వెళ్ళొచ్చా? అవును, నేను అట్లా. నీ ఏరియాలకు వేరే వాళ్ళు రాకూడదు అని లేదా? లేదు సార్. చంచులక్ష్మి లింగంపల్లి, గచ్చబౌలి, కుక్కటిపల్లి వెళ్తుంది, మిగతా ఏరియాలకు పోదు. అదేవిధంగా ఇంకా రేణుక, ఎల్బి నగర్, వనస్థలపురం వెళ్తుంది. రేణుక ఉన్న ఏరియాలకు చంచులక్ష్మి వెళ్ళదు, చంచులక్ష్మి పనిచేస్తున్న ఏరియాకి రేణుక రాదని పోలీసులు అంటుంటారు. లేదు సార్. నువ్వు ఎక్కడికైనా మొత్తం తిరగచ్చా? నేను ఎక్కడనే తిరుగుతా సార్. కానీ ఈ 3 ప్రాంతాలు ఎందుకు ఎంచుకుంటున్నావు మరి? అప్పుడు నాకు ఫస్ట్ స్టార్టింగ్ ఆ ఏరియాలో ఎక్కువ శాతం తెలుసు సార్, వేరే తెలియకపోతే. ఇప్పుడు దొంగతనం కాలనీలకు వెళ్ళావు, కాలనీలకు దొంగతనం చేద్దామని ఆ ఇంటికి తాళం వేస్తుంది, తాళం వేసిన ఇల్లు చూసుకున్న తర్వాతే నా ఇంట్లోకి వెళ్తావు, అది అప్పుడే చేస్తావా లేదా మధ్యాహ్నం టైంలో చేస్తుంటావు? అప్పుడే చేసేస్తా సార్, కనిపించిన వెంటనే చేసేస్తా. నా చుట్టుపక్కల ఎవరు ఉంటే? చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వదిలిపెట్టిపోవడమే. చేసిన తర్వాత అదే రూట్లో వెళ్ళిపోతావా లేదంటే ఒక్కసేపు ఉంటావు అక్కడ? చేసినట్టే వెళ్ళిపోతూనే ఉంటా అక్కడ నిలవడని. ఎటుకు వెళ్తావు డైరెక్ట్గా? డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతా. ఓకే, దొంగతనాలు చేసిన చంచులక్ష్మి ఇంట్లో దొంగలు పడ్డారంట, నిజమా? అవును సార్, అది మా ఇంట్లో. నేను జైలుకి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఎవరు లేని టైంలో, అసలు యాక్చువల్లీ అంటే ఎవరు లేకుండా వాళ్ళందరూ ఊరికి వెళ్ళిపోయారు. ఊరికి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చారు, తాళం బాల కొట్టి ఇంట్లో మొత్తం బట్టలు గిట్టలు మొత్తం ఎత్తుకుపోయారు. మా అమ్మ వచ్చి నా దగ్గరకు వచ్చి ఇంట్లో దొంగలు పడ్డారంటే నేను పరిచయం అయిపోయినా, ఏంది మన ఇంట్లో దొంగలు పడ్డం ఏంటి అన్న. మరి ఇప్పుడు వాళ్ళ నుంచి నువ్వు ఎంత దోసుకొని తింటున్నావో నీకు తెలుస్తలేదు, ఇప్పుడు నీ ఇంట్లో దొంగతనం జరిగిందంటే బాధపడుతున్నావు అన్నది మా మమ్మీ అనగానే, అవునమ్మ ఏం తీసుకుపోయారు అంటే టీవీ గీవి అన్నీ ఎత్తుకుపోయారు, ఫ్రిడ్జ్ గిడ్జ్ మొత్తం ఎత్తుకుపోయారు అంటే మంచి పని చేసారు వాళ్ళు, మంచిగానే కదా, నేనే పెద్ద దొంగలు అంటే నాకటే పెద్ద దొంగలు తయారయ్యే దేశంలో అని చెప్పేసి అన్న. అంటే ఇంకా సరేలే, పోయిన దాని గురించి మనం ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు? పోలీస్ కంప్లైంట్ ఇస్తే దొంగలు ఇంట్లో దొంగలు పడ్డారంటే నవ్వుతారు, జోక్ చేస్తారని చెప్పేసి వదిలేసిన సార్. ఇక పోలీస్ కంప్లైంట్ వచ్చావు అయితే? లేదు. కానీ ఆ సొత్తు కూడా మీది కాదు కదా?
మాది కాకపోతే దొంగ అంటే దొంగతనం, నేను దొంగ కష్టపడి దొంగతనం చేయబట్టే కదా నేను అవన్నీ కొనుక్కున్నా, అది వేరే వచ్చి ఎత్తుకోపోయాడు. అంటే ఫ్రిడ్జ్ టీవీ ఇంత తీసుకెళ్తున్నప్పుడు చుట్టుపక్కల ఏమన్నారా? అది నైట్ పూట దొంగతనం చేసింది సార్. అంటే నైట్ అఫెండర్ వేరు, డే అఫెండర్. నువ్వు డే కాబట్టి. నేను డే చేస్తా, వన్ నైట్ చేసిండు. కానీ గుర్తుపట్టలేదా ఎవరు అనేది? నువ్వు గుర్తుపట్టలేదు సార్.